ఇప్పటివరకు మనుషులపైన తీవ్ర ప్రభావం చూపిన కరోనా ఇప్పుడు జంతువులపై కూడా చూపిస్తోంది. నెహ్రూ జూలాజికల్ పార్క్ లో సింహాలపై సైతం కోవిడ్ అటాక్ కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏప్రిల్ 24 నుంచి జూ పార్క్ లో 8 సింహాలు ఆహారం తీసుకోకపోవడం, జలుబు దగ్గు లాంటి లక్షణాలు ఉండడంతో ఆర్టీపీసీఆర్ టెస్ట్ నిర్వహిస్తూ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు సీసీఎంబీ ప్రకటించింది. జూ పార్క్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే సింహాలకు పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. లక్షణాలు వచ్చిన తర్వాత సిబ్బందికి టెస్ట్ చేయగా 30 మందికి పాజిటివ్గా తేలింది. వాళ్ళు కోవిడ్ నిబంధనలు పాటించకపోవడం వల్ల వైరస్ జంతువులను సైతం వెంటాడుతోంది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగరాజ్ అందిస్తారు. దేశవ్యాప్తంగా రోజురోజుకు లక్షలాది మందికి కరోనా పాజిటివ్ వస్తుంది. ఇప్పటికే ఆందోళన చెందుతున్న వారికి నిన్న నెహ్రూ జూలాజికల్ పార్కులో ఉన్నటువంటి 8 సింహాలకి కరోనా పాజిటివ్ రావడం మరింత ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటివరకు మనుషులకు మాత్రమే కరోనా సోకడం లాంటివి చూసాం, కానీ జంతువులకు కూడా కరోనా పాజిటివ్ రావడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. మొత్తం జంతువు ఈ నెహ్రూ జూలాజికల్ పార్కులో 8 సింహాలకు పాజిటివ్ వచ్చింది. అందులో 5 మగ సింహాలు, 3 ఆడసింహాలు ఉన్నాయి. ఏప్రిల్ 24 నుంచి అవి సరిగా ఆహారం తీసుకోకపోవడం, దాంతోపాటు జలుబు దగ్గు లాంటి లక్షణాలు ఉండడం వల్ల వాటికి అప్పటికే వాటి లక్షణాలు ఉన్నప్పటికీ దాంతో వాటి నమూనాలు తీసుకొని సీసీఎంబీకి పంపించారు. నిన్న సీసీఎంబీ అధికారికంగా కూడా ధృవీకరించింది ఈ 8 సింహాలకి కరోనా పాజిటివ్ వచ్చినట్టు కూడా తెలిసింది. దాంతోపాటు ఏవైతే సింహాలు ఉన్నాయో వాటికి ప్రధానంగా కరోనా పాజిటివ్ రావడానికి కారణం అధికారుల నిర్లక్ష్యమే అని చెప్పవచ్చు. ఎందుకంటే రోజుకు సందర్శకులు వందలాది మంది జూ పార్క్ వస్తుంటారు, వచ్చినప్పుడు సరైన జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు సిబ్బంది ఎప్పుడైతే సింహాలకి లక్షణాలు అయితే ప్రారంభమయ్యాయో అప్పుడే సిబ్బందికి కూడా టెస్టులు చేయడం జరిగింది. దాదాపు 30 మందికి పాజిటివ్ వచ్చింది. ఆ సమయంలో ఈ 30 మంది ఎక్కువగా ఈ సింహాలు ఉండే కేర్ టేకర్స్గా ఉంటూ వస్తున్నారు. సింహాలతో పాటు పులులు ఉండే కేర్ వాటిలో కేర్ టేకర్స్గా ఉంటూ వస్తున్నారు. దాంతో ఈ మనుషుల నుంచే సింహాలకు వచ్చినట్టు కూడా సీసీఎంబీ ధృవీకరించింది. కానీ ప్రస్తుతం ఎవరు ఏదైతే సింహాలకి కరోనా పాజిటివ్ వచ్చిందో ఆ సింహాల నుంచి మాత్రం మనుషులకు వచ్చే వైరస్ మాత్రం ఇప్పటివరకైతే ప్రపంచంలో ఎక్కడా లేదని చెప్పవచ్చు. జంతువుల నుంచి మనుషులకు వైరస్ వచ్చే అవకాశం లేదని నిన్న సీసీఎంబీ కూడా ధృవీకరించిన పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ సింహాల నుంచి ఇతర సింహాలకు వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండడానికి ప్రత్యేకంగా ఇప్పుడున్న సింహాలను ఐసోలేషన్ చేశారు. దాంతోపాటు ప్రతిసారి నమూనాలను తీసుకోవడం కుదరదు కాబట్టి సీసీఎంబీ మలం ద్వారా పరీక్షించడం కోసం ప్రత్యేకంగా ఒక పరీక్ష నమూనాను తయారు చేస్తున్నారు. దీని ద్వారా ప్రస్తుతం వాటి ఆరోగ్య పరిస్థితి మాత్రం ప్రస్తుతం నిలకడగానే ఉందని చెప్పవచ్చు. దేశంలో మొదటిసారి మన హైదరాబాద్లో నెహ్రూ జువలాజికల్ పార్క్లో ఉండేటువంటి సింహాలకి కరోనా రావడంతో ఆందోళన కలిగిస్తుంది. ఇది ఇతర జంతువులకు వ్యాపిస్తే మాత్రం తీవ్రంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున ఖచ్చితంగా అధికారులు సరైన జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇతర జంతువులకు వ్యాపిస్తే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు వెటర్నరీ డాక్టర్లతో వాటి ఆరోగ్య పరిస్థితి పైన సమీక్షిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. కెమెరా పర్సన్ అశోక్తో నారాజ్, HMTV, నెహ్రూ జూలాజికల్ పార్క్ నుండి.